తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మూడవ రోజు కూడా కోలాహలంగా సాగింది. అమలాపురం రూరల్ జానుపల్లి గ్రామ సచివాలయంలో వైసీపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ జానుపల్లి గువ్వాల లీలా విజయకుమారి మరియు వార్డు మెంబర్లు వాకపల్లి స్వామినాయుడు తదితరులు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి జనపల్లి గువ్వాల లీలా విజయకుమారి మాట్లాడుతూ తనను గెలిపిస్తే గ్రామంలో ప్రధానంగా త్రాగునీటి సమస్యను డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు అన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని అన్నారు. జనపల్లి గ్రామ పంచాయతీ పంచాయతీ సర్పంచ్గా వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున నామినేషన్ చేసి ఉన్న మా భార్య నామినేషన్ చేసి ఉన్నది. ग्राम अभिवृद्धि कोसम प्रति एमएलए मंत्रीगार दृष्टि तस्कोच ग्राम अभिवृद्धि चेयर मुख्य ग्राम में ड्रैनेजी समस्या एक्वे आ ड्रैनेजी समस्या दृष्टिपे सीसी रोड तरह कुलाई नीट नीट समस्या दाने वाल मंत्रीगार दृष्टि की मैं अधिकार पार्टी वाल अभिवृद्धि चेयर मिनीस्टर गार हामी इच्छे जनपल के అందుకని నేను నాకు ప్రజల మీద కూడా విశ్వాసం ఉంది. నాకు ఓసీ బీసీ ఎస్సీ అన్ని కులాల నుంచి నాకు మద్దతు ఉంది. దాని గురించి నేను ఈ నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు. మీ అందరు ప్రజలందరూ నాకు సహకరించి అధికార పార్టీ అభ్యర్థిగా నన్ను మినిస్టర్ గారు గుర్తించడం వలన నాకు మోటివేసి మా భార్యని విజయం చేకూరుస్తారని కోరుకుంటూ సెలవు. జరుగుతుంది ఇంకా జరగాలి మన ఈ ప్రభుత్వం. మేము విజయం సాధితే ఇంకా మా మినిస్టర్ గారి ద్వారా ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయగలదు. అలాగే డ్రైనేజ్ సమస్యను త్వరగా పరిష్కరించగలదు. అందుకని మా అందరికీ మమ్మల్ని ఆశీర్వదించి నా భార్య విజయం చేకూర్చాలని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.